ఇంకొకటి చాలా బలంగా తెలియజేసుకుంది కూడా, కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీలని బలహీనం చేయడం కాదనేది ప్రత్యేకించి వాళ్ళు ఉద్ఘాటించారు. దానిని జనసేన కూడా సంపూర్ణంగా నమ్ముతుంది. ఒకరు బలపడటం అంటే ఇంకొకరు బలహీనం అవ్వటం అని కాదు, వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోవటం అనేది. ఇన్ని 7 దశాబ్దాలుగా ఇంతమంది నాయకులు ఉండి కూడా ఇంకా యాచించే స్థాయిలో ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఒక ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక సమూహం బయటకు వచ్చినప్పుడు, ఒక పెద్ద సమూహం బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. అవి ఒక్కోసారి ఆవేశం కింద మారిపోయి తునిలాంటి దుర్ఘటన జరిగే పరిస్థితులు ఉంటాయి. ఒక న్యాయ పోరాటం ప్రారంభించినప్పుడు ఆ రోజున ఆ దుర్ఘటన వల్ల తిరిగి ముందుకు తీసుకురాలేని పరిస్థితుల్లో, అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితుల్లో కాపు నాయకులుగా చాలా కాలం కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకున్న శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కూడా, నేను ఈ బరువుని, ఈ బాధ్యతను తప్పుకున్నానని పక్కకి వెళ్ళిపోయినప్పుడు, ఈ రోజున సీనియర్ పార్లమెంటేరియన్గా ఉండి ఒకప్పుడు 84 ఏళ్ళ వయసులో ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పి లోపల కూర్చోవచ్చు. ఆరోగ్యం బాగలేకపోయినా ఆయనకున్న అపారమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజానికి, కాపు కులానికి అండగా నిలబడినందుకు, హరిరామ్జ గారు వచ్చినందుకు, ఈ సంక్షేమాన్ని కాపుల్లో ఉన్న అన్ని పేదలందరికీ ఇది ముందుకెళ్ళాలి అనేది మనస్ఫూర్తిగా వారి అనుభవాన్ని, అనుభవంతో దీన్ని తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కాపు సంక్షేమ సేనకి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితి డిమాండ్స్, న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నా ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలాగే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇవాళ 2 ట్వీట్స్ కూడా పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలతో సమావేశమయ్యారు. కాపు పెద్దలతో సమావేశమై కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి అని కోరుకున్నారు. చాలా సంతోషం నిజంగా. కాపు కోణంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈ మాట నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ యాచించే స్థాయిలో ఉన్నారని, ఇప్పుడు వీళ్ళని శాసించే స్థాయికి తీసుకొస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం సినిమా డైలాగ్ లాగా మిగిలిపోతే ఎలాగే సార్? అసలు మీరు యాచించటం మానండి. తెలుగుదేశాన్ని యాచించారు, ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. తెలుగుదేశాన్ని, బీజేపీని యాచించి యాచించి ఇంతకు దిగజారిపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శక్తి. కాస్త మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితికి వస్తే అప్పుడు మీరు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. మీరే యాచించే స్థాయిలో ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే యాచించే స్థాయిలో ఇవాళ ఉన్నారు. తిరుపతి సీట్ ఇవ్వండి, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ సీట్లో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. ఇచ్చారా? ఎవరైతే అక్కడ, ఇక్కడ ఇస్తారా? ఇక్కడ కూడా ఒక పుచ్చిపోయిన లడ్డు బీజేపీ వాళ్ళు ఇస్తారేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని యాచించారు, యాచించి యాచించి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశారు చివరికి నాకు అర్థం కాలేదు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకువెళ్ళే మీరు, నేను అడుగుతా ఉన్నా ముద్రగడ పద్మనాభం గారు, ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోశాడు, పోరాటం చేశాడు. పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని
చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో చిరంజీవి గారు బయటకు వచ్చారు, దాసనారాయణరావు గారు బయటకు వచ్చారు, హైదరాబాద్ హోటల్ హయత్లో గర్జించారు, మా ముద్రగడకి ఏమైనా జరిగితే సహించేది లేదు కాపుకులవని గర్జించినటువంటి సింహాలు వారు. మీరెక్కడున్నారయ్యా అప్పుడు? మ్యావ్ మ్యావ్ అంటూ తటపటా ఇస్తూ తప్పుకుపోయారే. మీరా కాపుల్ని శాసించే స్థాయికి తీసుకువెళ్లేవారు? ముందు మీరు యాచించే స్థాయి నుంచి కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వెళ్ళండి పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీరు తర్వాత గురించి ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి చాలు, తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.